యువగలం పాదయాత్రలో భాగంగా తిరుచానూరు ప్రజలతో నారా లోకేష్ సమావేశమయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సభకు నమస్కారం. నేను రామచంద్రాపురం గంగిరెడ్డిపల్లి గొల్లపల్లి ఇలియాస్ పద్మాలపురం. మాది మా ఊరు పేరే గొల్లపల్లి. మేము యాదవ సంఘానికి చెందినాము. మాకు ఒకే ఒకటి కావాలి సార్. మా యాదవ సంఘం సెపరేట్గా పెట్టి మాకు కార్పొరేషన్ చేసి యాదవ సంఘ కార్పొరేషన్ పెట్టి మాకు సంవత్సరం కావాల్సిన నిధులు మాకు ఇస్తే మా వాళ్ళు వెనకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మాకు ప్రతి మండలానికి ఒక్కొక్క కళ్యాణ మండపం టైప్ లో ఒక భవనం ఇస్తే మా యాదవ సంఘాలు చేసుకున్నట్టు మళ్ళీ మామూలుగా కొంతమంది సెట్లు వాళ్ళు వాళ్ళంతా కూడా చేసుకుంటూ ఉంటారు. పలానా యాడ కళ్యాణ మండపం అంటే పలానా కళ్యాణ మండపం అని చెప్తారు. మాకు యాదవ సంఘానికి ప్రతి మండలంలో ఒక్కొక్క భవనం నిర్మించాల్సిందిగా కోరుకుంటున్నాం. నాది ఒకటే ఒకటి విన్నపం సార్, ఏమనుకోవద్దండి. మాకు రామచంద్రాపురం మండలంలో ఎన్టీఆర్ పెద్ద ఆయన విగ్రహం లేదు. మాకు శ్రీకృష్ణుని విగ్రహం మా భవనం ముందర మాకు పెట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సార్. నమస్కారం సార్. శ్రీకృష్ణుడు గారు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ అన్నగారిని చూస్తే అర్థమైపోతుంది. ఆయనే సార్, ఆయన చూసి పెరిగినాడు. దేవుడు సార్, నేను కూడా ఆయన చూసి పెరిగినాడు. పోల్చుకుంటున్నాం సార్, దేవుడు మార్పు. మా ఇంట్లో పెట్టి ప్రతిరోజు దేవుడికి పెట్టినప్పుడు అంతా ఆయన కూడా పూజిస్తున్నాం సార్. అన్నా విచిత్రం ఏంటంటే, యాదవ్ కార్పొరేషన్ ఉంది కానీ నిధులు లేదు, అడ్రస్ లేదు. అందుకే మీకోసం కార్పొరేషన్ ఉందా లేదా అన్న ఆలోచనలో మీరు కూడా పడిపోయారు. రెండోది, భవనాలు ఇప్పటికీ నేను క్లారిటీ చెప్పినా, లేని వాళ్ళకి ముందర రాష్ట్ర స్థాయిలో కట్టాలి అంటే రాజధానిలో. రెండోది, అక్కడి నుంచి ప్రతి నియోజకవర్గంలో కట్టాలి, దాని తర్వాత మండలాలకు రావాలి. ఇది బాబు గారు పెట్టుకున్నారు యాక్షన్ ప్లాన్. ఆల్రెడీ కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా వరకు పనులు ప్రారంభించాం. చివరి దశకు వచ్చినప్పుడు ప్రభుత్వాలు మారినాయి. సో చాలా దగ్గర అన్ని అయిపోయినాయి. ఇంకా ఫినిషింగ్ వర్క్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఫ్లోరింగ్ వేస్తే చాలు, అది కూడా చేయలేని పరిస్థితులు ప్రభుత్వం. సో బీసీల పైన ఎంత చిత్తశుద్ధిందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకో మాట మిమ్మల్ని ఆలోచించమన్నాం, తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు తుడా చైర్పర్సన్ యాదవ్కి ఇచ్చారు, టీటీడీ చైర్పర్సన్ యాదవ్కి ఇచ్చారు, ఫైనాన్స్ శాఖ మంత్రి యాదవ్కి ఇచ్చారు. ఇప్పుడు ఎవరున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. సామాజిక న్యాయం జరుగుతుందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, తిరుపతి మేయర్గా యాదవ చెల్లి ఉంది. ఆమెను పనిచేయనీయకుండా ఈరోజు కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి ఎట్లా వ్యవహరిస్తున్నారో మీరే చూస్తున్నారు. ఏదో లెక్కలు పదవిచ్చామో టిక్, గౌరవం ఇవ్వాలండి, కనీసం గౌరవం ఇవ్వాలి. తుడా చైర్పర్సన్ గా నరసింహ యాదవ్ ఉన్నప్పుడు ఏనాడు మేము ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏనాడు ఆయన ఆఫీస్కి లోకేష్ వెళ్ళా. కానీ ఈరోజు చూడండి, మేయర్ గారు ఉన్నప్పుడు మేయర్ గారు ఫుల్ పవర్ ఇవ్వాలా, మేయర్ గారు పనిచేసేదానికి మంచి అవకాశాలు కల్పించాం, నిధులు కేటాయించాలి. కానీ అక్కడ జరుగుతుందా? షాడో మేయర్ ఎవరు? అభినయ్ రెడ్డి. 2300 ఎకరాలండి తిరుపతిలో కనీసం రిజిస్ట్రేషన్ అవును. ఇట్లా అది ఎవరు చెప్పారు తెలుసా నాకు? భవన నిర్మాణ కార్మికులు చెప్పారు. నేను అయ్యా వాళ్ళ వల్ల మాకు పనులు దొరకట్లేదు, ఎవరిని అపార్ట్మెంట్ కావాలంటే భూములు రిజిస్టర్ చేయట్లేదు అంటే సూపర్ మేయర్గా అయిపోయాడు. ఒక పక్కన షాడో ఎమ్మెల్యే, ఇంకో పక్కన సూపర్ మేయర్. సో నా మాత్రం ఇచ్చినారు, పని మటుకు లేదు, బాధ్యత లేదు, గౌరవం లేదు. టీటీడీ తిరుమలలో ఏమైనా సేవ జరిగి ముఖ్యమంత్రి గారు వస్తే చుట్టుపక్కల ఎవరు కూర్చుంటారు, ఎవరు నుంచి ఉంటారో మీరే గమనించండి. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మీటింగ్ లో ఆయన దగ్గర ఎవరు కూర్చున్నారో ఒకసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మీటింగ్ జరిగితే ఆయనతో ఎవరు కూర్చుంటారో మీరు ఒక్కసారి గమనించండి. ఈ రోజు కూడా బాబు గారు మీటింగ్ జరిగితే ఎవరు కూర్చుంటారో చూడండి. సో పదవులు, కేవలం పదవులు ఇచ్చేసి చేతులు తెలుపుకుంటాం కాదండి, గౌరవించడం మనసు ఉండాల ముందర. ఆ మనసు లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
అందుకే మీరు గమనించారు. మేయర్ గారిని ఎట్లా అవమానిస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించు. ఇంకో పక్కన భవనాలది నేను ఇప్పటికీ క్లారిటీ ఇచ్చాను, తప్పనిసరిగా శ్రీకృష్ణుడు గారి విగ్రహం మనం పెట్టుకుంటున్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అన్న ఎన్టీఆర్ అందరి దేవుడు. సో ఎవరు అడ్డం వస్తే మళ్ళీ వాళ్ళ ఇబ్బంది పడతారు, అంతే, దాని సందేహం లేదు. ఇప్పుడు గౌడ సామాజిక వర్గం నుంచి ఏ వాణి గారు. అందరికి నమస్కారం. నమస్కారం అన్న. మేము, నా పేరు వాణి, పద్మావతిపురం పంచాయతీ నుంచి, చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన పద్మావతిపురం పంచాయతీ నుంచి వచ్చాను. మేము గౌడ కులస్థులం. మాకేందంటే 45 ఏళ్ళ పెన్షన్ అన్నారు గౌడ్ సంఘంలో ఉండే అప్పుడు చెప్పినప్పుడు, ఆ గతంలో ఇచ్చినారు కానీ ఇప్పుడు ప్రజెంట్ మాకు ఎవరికి ఇవ్వడం లేదు. మళ్ళీ ప్రమాదశాత్తు వాడు వాళ్ళు ఎవరైనా చెట్టు మీద నుంచి పాడిపోయినా, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా ఎటువంటి బీమా మాకు అందడం లేదు. దయచేసి ఇవన్నీ చేయండి. ఒకటి ఏంటంటే, మా పిల్లలు బయట చదువులు చదవాలంటే మాకు ఎటువంటి ఇవి సబ్సిడీ లోన్స్ కానీ ముద్రా లోన్స్ కానీ ఏవి మాకేవి అందలేదన్నా. ఇప్పటి వరకు అంతా మా కష్టంతోనే మా పిల్లల్ని చదివించుకోవడం కానీ ఏదైనా అభివృద్ధి చెందాలంటే వీసాలకు ఎటువంటి ఇది అందడం లేదు మాకు. మీరు అవన్నీ చేయాలని మేము కోరుకుంటున్నాము. మహిళలకు కూడా, మహిళలకి బీసీలో బీసీ మహిళలకి మాకు ఉపాధి హామీ కల్పించి పని కల్పించాలి. పని ఉపాధి హామీ పని ఇంట్లోనే ఉండి మాకు ఏదన్నా వర్క్ చేసుకునేలాగా పని కల్పించాలి. థ్యాంక్ యూ. తల్లి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రజకలకి, చేనేతలకి, కళ్ళు గీత కార్మికులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చినారు. ఆనాడు ఒక పద్ధతి ప్రకారం మేము చేసినాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందల 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. కానీ జగన్ రెడ్డికి అతి తెలివమ్మా, మీకు హామీ ఇచ్చేశాడు, ఊరూరు వచ్చి చెప్పినాడు, మళ్ళీ మేనిఫెస్టో వచ్చినప్పుడు మటుకు ఎత్తేశాడు. సో ఆయన చెప్పింది నమ్మాలా, లేదా ఏదో కాగితం పైన ఎవరో ఒక జీతగాడు రాసింది నమ్మాలా? నాయకుడు చెప్పింది నమ్ముతాం. ఇప్పుడు మాట తప్పింది ఎవరు, మడిమ తప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దయచేసి ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా చంద్రన్న బీమా అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఎందుకంటే ప్రమాదంలో ఎవరన్నా చనిపోతే తక్కని కుటుంబం పైన చాలా పెద్ద భారం పడుతుంది. నేను ఇది నంద్యాల చూశాను తల్లి. ఒక చంద్రన్న బీమా ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు ఒక చెల్లి అక్కడ ఉంది, ఆమె 6 నెలల గర్భవతి, ఆమెకి డబ్బులు ఇచ్చాం. అప్పుడు అన్నింది, అన్నని మీతో మాట్లాడాలని చెప్పమ్మా అన్న. అమ్మా ఈ అన్న ఈ డబ్బులు రాకుండా ఉంటే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నేను నా పొట్టిన నా బిడ్డతో నేను ఆత్మహత్య చేసుకున్నాను, ఎందుకమ్మా అని అడిగిన. మా ఆయన ఇట్లా మన ఇది క్లీనర్, లారీ క్లీనరు, క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా నుంచి ఇంకా లారీ వచ్చి కొట్టి గుద్ది చంపేసింది. తెలియకుండా అతను 1,00,000 రూపాయలు అప్పు చేస్తున్నాడు. చనిపోయిన 24 గంటలకు అప్పులో నాపైన పడ్డారు. అప్పుడు భీమా మిత్ర అని ఒక తల్లి వచ్చి ఒక కంగారు కూడా, దిగు 5,000 రూపాయలు మట్టి ఖర్చులకి, అప్పుడు 2 లక్షలే, అప్పుడు 5 లక్షలు అవలా 2 లక్షలే, 1,95,000 మీకు నెలలు ఇస్తామని చెప్పి 18 రోజులు తీసుకొచ్చి 1 రూపాయి ఆశించకుండా భీమా మిత్ర మాకు డబ్బులు ఇచ్చినందుకు నిజంగానే నేను బయటపడ్డాను అని. బాబు గారు అది 2 లక్షలది 5 లక్షలు చేశారు. సహజ మరణం కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా చంద్రన్న బీమా పథకాన్ని వైఎస్ఆర్ బీమాని మార్చి పాపం రాజశేఖర రెడ్డి గారు చెడ్డ పేరు తీసుకొచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి అమ్మ. ఎవరన్నా తండ్రి పేరు ఒక సంక్షేమ కార్యక్రమానికి పెట్టి ఆ సంక్షేమ కార్యక్రమం డబ్బులు ఎవరన్నా ఎగ్గొడతారండి? రాజశేఖర రెడ్డి గారు పరువు తీస్తున్నాడు. ఈయన వైఎస్ఆర్ బీమాని పెట్టి దానికి డబ్బులు ఇవ్వలేదండి, ఆ బీమాకి డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ దగ్గర జిరాక్స్ ఖర్చులు తప్ప ఒక్కరికి కూడా వైఎస్ఆర్ బీమా డబ్బులు రాలేదు. ఇది చాలా దారుణం. అందుకే బాబు గారు చెప్పారు, వచ్చిన వెంటనే పాత విధానం చంద్రన్న బీమా మళ్ళీ పునర్నిర్మాణం చేసి మీ ముందలకి మేము తీసుకొస్తాం.
ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక గుర్తుపెట్టుకోవాలి నేను పదే పదే పునర్నిర్మాణం అంటున్నా అంటే రాష్ట్రాన్ని ఎట్లా సాగుడుతున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి జగన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అన్ని వ్యవస్థలు బీసీ కార్పొరేషన్ పోయింది చంద్రన్న బీమా పోయింది అన్న క్యాంటీన్ పోయింది పండుగల కానుకలు పోయినాయి ఇట్లా సుమారుగా 100 సంక్షేమ కార్యక్రమాల్ని చంపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏమా పెళ్లి కానుకలు వస్తున్నాయి ఎవరికైనా చంపేశాడు ఇట్లా ఒక్కొక్క పద్ధతి ప్రకారం సంక్షేమ కార్యక్రమాల్ని చంపేశాడు అందుకే పునర్నిర్మాణం చెప్పాల్సి వస్తుంది ఎన్నో ముఖ్యమంత్రులు మారారు ఫస్ట్ అండ్ లాస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు 83 నుంచి మీరు చూస్తే ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవరు గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదండి ఏ ముఖ్యమంత్రి ఆపల ఆ ఘనత ఒకే ఒక వ్యక్తికి దక్కుతుంది అది జగన్ రెడ్డికి 100 సంక్షేమ కార్యక్రమాలు మీ ఆపేశారు దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్కన విదేశీ విద్య చాలా కీలకమైన పాయింట్ బాబు గారు విదేశీ విద్య ఎందుకు పెట్టారు నిరుపేద కుటుంబాల నుంచి బడుగు బలహీన వర్గాల పిల్లలు ఒక్కడ అమెరికాకి వెళ్ళినా లేదంటే యూరోప్కి వెళ్ళినా అతన్ని చూసి వచ్చే సంవత్సరం 20 మంది వెళ్తారు అతనే ఇంకొక 20 మందిని స్పాన్సర్ చేసి తీసుకెళ్తారు ఒక చైన్ రియాక్షన్గా వేలాది మంది మన పిల్లలు చదువుకోవచ్చు విదేశాల్లో ఆలోచనతో విదేశీ విద్య పెట్టు మీరు చూస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టల అక్కడ అంటే తిరిగి నువ్వు ఇక్కడికి రావాలి నువ్వు గవర్నమెంట్లో పనిచేయాలని ఎప్పుడు పెట్టలే బాబు గారు మీరు అమెరికాలో సెటిల్ అవుతారంటే నో ప్రాబ్లం నీకు మంచి జీతాలు వస్తున్నా అక్కడనే సెటిల్ అవుతే నో ప్రాబ్లం దేశాన్ని తిరిగి వచ్చినా అద్భుతంగా ఉంటుంది ఆ విదేశీ విద్యని కూడా చంపేశాడు ఇప్పుడు జగన్ రెడ్డి ఆ 100 సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే నేను చెప్పినానో ఒకటి విదేశీ విద్య దాంట్లో దౌర్భాగ్యం ఏంటంటే మాస్టర్స్ 2 సంవత్సరాలు అండి అమెరికాలో మొదటి సంవత్సరం మనం పంపించాం ప్రభుత్వం మారింది 2 సంవత్సరం ఏం చేస్తాం డబ్బులు కట్టేసి ప్రోగ్రాం లేదంటాం 2 సంవత్సరం డబ్బులు కట్టల మన పిల్లలు విదేశాలకు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయారు నాకు చాలా మంది ఇప్పటికీ ఈమెయిల్ పెడతారు నాకు మెసేజ్ కూడా పెడతారు వాట్సాప్ లక్షలు అప్పు చేసి అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రత్యేకంగా దళిత పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు అమ్మా చాలా ఇబ్బంది పడ్డారు పాపం భూమి లేని వాళ్ళు వెళ్ళి లేని కౌలు రైతు పిల్లలు వెళ్తే చాలా ఇబ్బంది పడ్డారు ఒకరు 20 లక్షలు అప్పు చేసి ఇప్పుడు అప్పు కట్టేదానికి అక్కడ పనిచేసి మొన్నతో ఇద్దరు నాకు మెసేజ్ కూడా పెట్టారు అన్నా ఇప్పుడు ఈ రిసెషన్లో నాకు ఉద్యోగం కూడా పోయింది చాలా ఇబ్బంది పడుతున్నా ఏం లేదు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి నాకు ఈమెయిల్స్ పెట్టారు అంటే ఒక ముఖ్యమంత్రి ఎలాంటి సరిగా పరిపాలనిస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదు కానీ ఈ రాత్రి ఏ ఆత్మతో మాడతాడో తెలియదు పొద్దున చోడు కట్ అంటాడు అలా విదేశీ విద్యని కట్ చేశాడు విదేశీ విద్య చాలా పవిత్రమైన కార్యక్రమం అవునండి ప్రతి సంవత్సరం ఒక 5000 మంది పెళ్లి వెళ్తారు కానీ ఆ 5000 మంది చూసి ఒక్కొక్కరికి 20 మంది వెళ్తారండి అంటే ఒక తరం తరం అంటే 10 సంవత్సరం ఒక తరంలో మార్పు అనేది తీసుకురావచ్చు అంటే అగ్రవర్ణాల పిల్లలు ఎందుకు వెళ్ళాలి బడుగు బలహీన వర్గాలు చెందిన పిల్లలు కూడా అమెరికాలో చదవాలి యూరోప్లో చదవాలి ఆస్ట్రేలియాలో చదవాలి ఆ లక్ష్యంతో బాబు గారు పెట్టారు విచిత్రమైనది జగన్మోహన్ రెడ్డి గారు 2 పిల్లలు ఉన్నారు 2 కూతుర్లే ఒక అమ్మాయి అమెరికాలో చదువుతుంది ఒక అమ్మాయి యూరోప్లో చదువుతుంది అంటే ఆయన పిల్లలు పంపించడానికి డబ్బులు నో విదేశీ విద్య ఇవ్వాలి ఉండాలి కానీ పేద ప్రజల పిల్లలు బడుగు బలిన వర్గాలు చెందిన పిల్లలు విదేశాల్లో చదువుకోకూడదు ఇదే బాధ అసలు అంటే సొంత పిల్లలు బాగా చదవాలి కానీ పేదవాళ్ళ పిల్లలు చదువుకోకూడదు అంటే నిజంగా చాలా చాలా బాధాకరం అందుకేమ్మా విదేశీ విద్యని మళ్ళీ మేము తీసుకొస్తాం దాంట్లో ఎలాంటి సందేహం థ్యాంక్ యూ